కొన్నాళ్లుగా కవితను టార్గెట్ చేసి సుకేష్ చంద్రశేఖర్ తీహార్ జైలు నుంచి మరో సంచలన లేఖ విడుదల చేశారు. ఇదే లేఖకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికైతే కవిత అరెస్ట్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే ఒక్కొక్కటిగా అంటే జరిగిన లిక్కర్ స్కామ్ లో జరిగినటువంటి వ్యవహారాల్లో జరిగిన ఒక్కొక్కటిగా ఏమేమి జరిగింది అని దానిపైన పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వస్తున్నాయని చెప్పవచ్చు. కవిత అక్క అంటూ కూడా గతంలోనే మనం ఏదైతే చూసుకుంటే ఈ లిక్కర్ స్కామ్ లో కవిత అక్క నీ ప్రమేయం ఏంటి అని దాని మీద కొన్ని లేఖలు కూడా విడుదలయ్యాయి. ఇప్పుడు మనం చూసుకుంటే సుకేష్ చంద్రశేఖర్ ఇచ్చినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి అంటే ప్రెస్ నోట్ ద్వారా ఇచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉందో అందులో కొంత కీలకమైనటువంటి విషయాలన్నీ అందులో పొందుపరిచారని చెప్పవచ్చు. ప్రధానంగా తప్పుడు కేసులు ఆరుపణ రాజకీయ కక్ష సాధింపులని మతానంగి చెప్పినవన్నీ కూడా అబద్ధాలి అనని తేలిపోయింది. సో ఇదే విషయాన్ని అయితే అతను తన లేఖలో చెప్పారు. నిజం బయటకొచ్చింది, కర్మఫలం వెంటాడుతుంది అంటూ కూడా సుకేష్ రిలీజ్ చేసినటువంటి లెటర్ ఏదైతుందో అందులో చెప్పడం జరిగింది. వెల్కమ్ టు తీహార్ క్లబ్ అక్క అంటూ కూడా అంటే ఒక వ్యంగ్యంగా తన రాసినటువంటి లెటర్ ఏదైతుందో ఆ లెటర్ లో అయితే పేర్కొన్నారు. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సుకేష్ చంద్రశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా కేసులో అంటే ఈ కేసుకి సంబంధించి ప్రమేయం ఉంది అంటే కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది, నిజం నిలకడగా అయినా సరే ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. సో అలా బయటికి వచ్చింది, అందుకే వెల్కమ్ టు తీహార్ క్లబ్ అక్క అంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. చాలా కీలకమైనటువంటి ఎందుకంటే అతను చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యల్లో అతను ఒకటే రాజకీయ కక్ష సాధింపులు గానే ప్రధానంగా నీ చెప్పినవన్నీ అన్ని చెప్పినవన్నీ కూడా అబద్ధాలి అంటుకుంటా అంటే కవిత తన విషయంలో చెప్పిన విషయ వ్యవహారాలు ఏమిటి అవన్నీ కూడా అబద్ధాలు అంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ అయితే చెప్పాడు. రైట్ నౌ అయితే ఆయన ఒకటే కవితను ఎప్పుడైతే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన తర్వాత ఆమెను రిమాండ్కి విధించడం, రిమాండ్ విధించిన తర్వాత ఆ రిమాండ్ ను కామెంట్ చేస్తూ కూడా వెల్కమ్ టు తీహార్ జైల్ క్లబ్ అక్క అంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ అయితే చేశారు. చూడాలి ఇంకా రానున్న రోజుల్లో ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత ప్రమేయం పైన ఇంకా ఎటువంటి ఆధారాలతో పాటు వ్యవహారాలు బయటకు రాబోతున్నాయి అనేది మాత్రం చూడాలి. అయితే మధు, అయితే సుకేష్ చాట్లు బయట పెట్టాను, నెయ్యి డబ్బాల కథలు, రేంజ్ రోవర్ కథలు, అలాగే గోవా కథలు అంటూ పర్సనల్ గా కూడా లేఖలో మాట్లాడినట్టు అర్థమవుతోంది. దీన్ని మనం ఎలా చూడాలంటారు? ఒకటి సుకేష్ చంద్రశేఖర్ చూసుకుంటే మాత్రము గతంలో కూడా వచ్చినటువంటి విషయం ద్వారానే జైలు నుంచి కూడా లెటర్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. అక్కడ రిలీజ్ అయిన వాటిల్లో కూడా ఒకటే ప్రధానంగా లిక్కర్ స్కామ్ కి సంబంధించి వాళ్ళు ఏదైతే కోడ్ భాష ఉంటుందో ఆ కోడ్ భాషను ఉపయోగించి డబ్బులు ఎక్స్చేంజ్ కావచ్చు, అంటే మనీకి సంబంధించిన వ్యవహారాల్లో వీళ్ళు పెట్టుకున్నటువంటి కోడ్ లాంగ్వేజ్ ద్వారానే మొత్తం పూర్తి స్థాయి వ్యవహారం అంతా కూడా జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటూనే కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి ఎవరి ద్వారా ఎక్కడికి వెళ్ళాయి, ఎక్కడికి వచ్చాయి, ఏ కార్ లో వచ్చాయి అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్లే వచ్చాయి. ఇప్పుడు కూడా చూసుకుంటే మాత్రము వాటన్నిటిని కూడా పొందుపరుస్తూ జస్ట్ అంటే టైం గ్యాప్ తీసుకొని కొంత కొన్ని రోజులు టైం గ్యాప్ తీసుకొని జరిగినటువంటి మొత్తం లిక్కర్ స్కామ్ జరిగినటువంటి వాళ్ళలో అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది అనే దాని మీద కొద్ది కొద్దిగా అయితే లెటర్ రూపంలో తీహార్ జైల్లో ఉన్నటువంటి అక్కడి నుంచి లెటర్ రూపంలోనే మొత్తం కామెంట్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. అడ్వకేట్ ద్వారా కూడా ఈ లెటర్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మనం చూసుకుంటే మాత్రము సుకేష్ చంద్రశేఖర్ ఎవరైతున్నారో అతను రాసినటువంటి ఈ లెటర్ లో కూడా తన అడ్వకేట్ ద్వారా వచ్చినటువంటి వ్యవహారం చూసుకుంటే ఒకటే ఇందులో చాలా స్పష్టంగా కూడా వెల్కమ్ టు తీహార్ క్లబ్ అక్క అంటూ అంటే వీళ్ళు జరిగినటువంటి గతంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అక్క అనే పదంతోనే మొదలయ్యాయి కాబట్టి అక్క అక్క అంటూనే కవిత విషయంలో మాట్లాడారు కాబట్టి ఇప్పుడు కూడా అదే వెల్కమ్ టు తీహార్ జైల్ అక్క అంటూ కూడా వ్యంగ్యంగానే సుకేష్ చంద్రశేఖర్ కామెంట్ చేశారని అయితే చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు.